लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु जून 29वा तेदी शाश्वत शांति भूमि मीद इतर प्राणुल कन्ना उन्नत स्थितिलो मानवुडु उन्नाडु इतरुल बाधनु अर्थं चेसुकोगलिगि दानिनि तोलगिंचगलिगे शक्ति अतनिकि मात्रमे उन्नदि सौकर्यवंतमैन जीवितान्नि गडपडानिकि चाला वस्तुवुलु कावालि వాటిని సులభంగా మరియు వేగంగా ఉత్పత్తి చేయడానికి తగిన జ్ఞానము పరికరాలు పెంపొందుచున్నాయి. కానీ శాంతి మాత్రం అందని మ్రాని పండైంది. ఎల్లవేళలా మానవుని మనస్సు భయము, ప్రతీకారము, ఈర్ష మరియు ఇతర ద్వేషభావాలతో నిండిపోతుంది. యుద్ధాలు, విరోధాలు తమ వికృత శిరస్సు నెత్తుతూ తీరని ధన ప్రాణ నష్టాలను కలగచేస్తున్నాయి. మంచి వైపుకు మార్పు ఎంతో దూరంలో ఉన్నది. ప్రాథమికంగా మానవుని అవసరాలు నాలుగు. ఒకటి, ఆహారము, వస్త్రములు, ఇల్లు మరియు జీవిత భాగస్వామి సకాలంలో కావాలి. రెండు, ప్రకృతి అందాలను విస్తారంగా ఆనందించగలిగే అవకాశాలు. మూడు, ప్రకృతి స్థితిని, విధులను అర్థం చేసుకోగలిగే అవకాశాలు. నాలుగు, ప్రకృతి మూలాన్ని, తనలోని పరమాత్మను తెలుసుకోగలిగే అవకాశాలు. ఈ జ్ఞానాన్ని, సౌకర్యాలను కలగజేయలేకపోతే వ్యక్తి యొక్క శారీరక, మానసిక శక్తులు తప్పుడు దారుల్లోకి మళ్లించబడతాయి. అనారోగ్యకర పోటీ, భయము, ప్రతీకారము మరియు ఇతర దుర్గుణాలు పెరుగుతాయి. ప్రతి వ్యక్తి అన్నింటినీ సంపాదించి, పొదుపు చేసి, ఉపయోగించుకుని మరియు ఇతరులతో పంచుకుంటూ సౌకర్యవంతంగా జీవించే హక్కును కలిగి ఉన్నాడు. అది అతని జన్మ హక్కు. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.